రాష్ట్రంలో అకాల వర్షాలు భీభత్సం సృష్టించాయి. వడగండ్ల ధాటికి మామిడి, అరటి, మొక్కజొన్న పంటలు విరిగిపడ్డాయి. వరి పంట నేలరాలింది. లక్షల ఎకరాల్లో అపార నష్టం సంభవించింది. ఆహార హంసం మించి సాగు చేస్తే ఒక్క అకాల వర్షం తమ కష్టార్జితాన్ని మట్టిపాలు చేసిందని రైతులు వాపోతున్నారు. వేలాది రూపాయల పెట్టుబడులు నాశనమయ్యాయని కన్నీరు మున్నీరవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన వడగండ్ల వాన సేద్యానికి అపార నష్టం మిగిల్చింది. ప్రధానంగా కోత దశకు వచ్చిన వివిధ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడి, అరటి, మొక్కజొన్న, వరి నేలపాలయ్యాయి. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి చీడపీడల నుంచి పంటలను రక్షించుకున్నామని, ఇప్పుడు ఈ అకాల వర్షం ఉన్నదంతా నాశనం చేసిందని రైతులు వాపోతున్నారు. నిద్ర లేక నిద్ర చంపుకొని పైపులు వేసుకుంటా, మడి మడికి పైపులు వేసుకుంటా వారేసుకున్నాం. ఆయన కింద పొద్దుంత మాపిందో సర్ది వేసుకుంటా పుట్టాడు అప్పులు చేసుకొని 30,000 పెట్టుబడి పెట్టినా, ఇప్పుడు ఆ 30,000 కానీ 5,000 వచ్చే అవకాశం లేదు. నిన్న సాయంత్రం వాన వచ్చి రాళ్ల వాన బ్రహ్మాండంగా వాన కురిసింది. ఒక దాదాపు 50 నుంచి 55 వరకు మొత్తం ఆల్రెడీ వడ్లు రాలిని మొత్తం నష్టపోయినాం. మొదలు వేసుకుంటాం చెప్పిన రాళ్ళు వాడకుండా వర్షానికి మొదలు గడ్డ పడతాం కాబట్టి మొదలు వేసుకున్నాం. మొదలు వేసుకుంటే ఏమున్నది మొత్తం ఒక 50-55% మొత్తం అన్ని వడ్ల కిందనే ఉన్నాయి. 10 ఎకరాల మామిడి తోట వేసినాం. మామిడి తోటలో ఆల్రెడీ అకాల వర్షం కారణంగా మొత్తం రాలిపోయింది. 10 ఎకరాల తోట వేసినాం. 10 ఎకరాల తోటలో కనీసం 10% మాకు అకాల వర్షం వల్ల మొత్తం రాలిపోయింది. కాసిందే 10%, ఉన్నారు వల్ల మొత్తం రాలిపోయింది. కనీసం ఎకరానికి మేము 50,000 పెట్టుబడి పెట్టినా కనీసం ఎకరానికి 10 చొప్పున 5 లక్షలు అవుతుంది. కనీసం మాకు పెట్టుబడి రాగలేకపోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోను వడగండ్ల వాన తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ములుగు మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. పందికుంట, శివతండ వెంకటేశ్వర్లపల్లి, నవిసితండ, తదితర గ్రామాల్లో అరటి, మొక్కజొన్న, వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 200 ఎకరాల్లో సాగవుతున్న అరటి తోటల్లో అధిక శాతం చెట్లు విరిగిపడ్డాయి. ఫలితంగా ఎకరాకు 2 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కరోజు 1-2 గంటలు వచ్చిన గాడుపు ద్వారానికి వడగండ్ల వానకు నేలమట్టమై తీవ్ర నష్టాన్ని మాకు చేకూర్చినాయి. దీని మీద ప్రభుత్వం కొంచెం ఆలోచించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. సార్, నాకు ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిన, అవి ఒక పొలం పెట్టిన, పొలం పెట్టినట్టే అని రాత్రి వాన కొట్టింది, వాన కొట్టినట్టే అన్ని దుడిపోయిన వాళ్ళని అయింది. ఒక్క గింజలు లేకుండా అయింది. నేను ఎట్లా బతకాలి? గుండె ధడకాలి నాకు, గుండె ఆగుతుంది. ఒళ్ళు చూసి పొలం పెట్టిన, పొలం పోయింది. పేటపడి ఇప్పుడు ఈ పేటపడి కట్టాలి, అప్పు కట్టాలి, ఆ చెట్టు ఉన్నది ఏమన్నది. మేము ఎన్నో 4 నెలల కాయలు పారించుకుంటా, మడిమడికి పైసలు పారించుకుంటా అన్ని కష్టపడ్డాం. లాస్ట్కు నిన్న వర్షం పడి మొత్తం రాలిపోయింది 5 ఎకరాల పొలం. మహిళ సాగుల అప్పు తెచ్చుకొని పైపులు పెట్టడం, ఇప్పుడు రాత్రి వాడకు గడుపుతూ వారానికి మా ఇంటి పరదశత వేశారు. మాకేమి లేదు, ఇంత కట్టబడి చేస్తే మాకేమస్తుంది? అప్పుల పాల్చుతాయి. మేము కట్టబడితే మాకు కట్ట అవుతుంది అస్తలేదు మాకు అసలే. ఇప్పుడు అప్పులకు ఇంత మిత్తనే కట్టుకుందాం అంటే ఏమి ఆశకారం లేదు మాకు. ఇప్పుడు ఏమి తెచ్చి కట్టుకోవాలి? మాకు ఇదే బాధ ఉండే సార్. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏమి లేదు. ఈ దుర్గాలులతో కూడిన అకాల వర్షానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ పంట నాశనమైంది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా చేతికొచ్చిన వరి, పండ్ల తోటలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాలిపోయిన వరి, మామిడి తోటలకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో సుమారు 120 ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. 3 ఎకరాల్లో 4 ఎకరాలు మొత్తం వర్షం రాత్రి ఉన్న కాడ కోసుకున్నామంటే ఒకటే వర్షం పడి మొత్తం మడికడ నీళ్ళు అంత అడ్డం పడేది ఉన్నాయి. అన్ని రాలిపోయినాయి సార్, క్లిప్తి లేకుండా రాలేదు. అలా వర్షంకి గాలి వానకు చాలా విపరీతమైన మన మాడికాయలు రాలిపోయినాయి, చెట్లు కూడా కూలిపోయినాయి. ఈ గాలికి మరి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటుందేమని ఆశిస్తున్నాం. రాత్రి కురిసిన గాలివాన వల్ల నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల్లో సుమారు 100 ఎకరాల వరకు మొక్కజొన్న పంట నేలపాలైంది. లక్షల రూపాయల పంట నష్టం వాటిల్లింది. మొక్కజొన్నతో పాటు మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాత్రి గాలికి మొత్తం కింద పడిపోయింది. అంత సంక పీసు, ఇత్తులు, పాకం అయ్యే ముందర 5 ఎకరాలు అంత భూమి జరుగుతుంది. ఏది చేతికొచ్చినాక ఏది కాటకు రావుగా, ఒకళ్ళ గింజలు ఉందా చమురు పోసుకోవాలి అందుట ఎత్తు, కానీ అసలు సగం కాటకు కూడా అత్తే రావు. 5 ఎకరాల మీద ఒక లక్ష రూపాయలు నష్టం. 5 ఎకరాలు కవరు తీసుకుని వేసినాం అంతా ఇప్పుడు పీసు వెళ్తుంది.
పత్తి దున్ని చేయని వేసినాం. పీసేలే ముందు మొత్తం పడదండి. 5 ఎకరాలు 1 లక్ష రూపాయలు అసలు కౌలు కాక ఈ పంటే 1 లక్ష రూపాయలు నష్టం. ఏదైనా గవర్నమెంట్ సహాయం చేయాలనే కోరుతున్నాం. ప్రస్తుతం మనం ఇది అల్లిపురం గ్రామంలో ఉన్నాము. ఈ చూసిన పొలం అంతా నిన్న వచ్చిన గాలి వల్ల నేల మట్టమైంది. ప్రస్తుతం అయితే ఖమ్మం అర్బన్లో ఆల్మోస్ట్ 100 ఎకరాల వరకు నేల రాలిపోయి ఉంటుంది అని అంచనాకు వచ్చాము. పంట నష్టపోయిన ప్రాంతాల్లో అధికారులు పర్యటించి సర్వే చేసి పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు. లేకుంటే తమ పరిస్థితి మరీ అధ్వానంగా మారుతుందని వాపోతున్నారు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. చేతికి వచ్చిన దిగుబడులను వెంటనే కొనుగోలు చేయాలంటూ మల్లాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. మక్కలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసిన మల్లాపూర్ రైతులు వెంటనే కొనుగోళ్లు జరపాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్కు అంతరాయం కావడంతో పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. దీంతో రెవెన్యూ అధికారులు కొనుగోళ్లకు హామీనివ్వడంతో అన్నదాతలు శాంతించారు. ఇప్పటికీ 40-40 రోజులు అవుతుంది. చాలా కష్టపడుతున్నాం. మా యొక్క ఆవేదనను ఎంఆర్ఓ గారికి విన్నవించిన, మార్కెట్ గారికి విన్నవించిన, చైర్మన్ విన్నవించిన ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ మక్కల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలని ఈ ధర్నా ఈరోజు అందుకే చేయడం జరిగింది. రైతుల యొక్క ఆవేదనను ప్రభుత్వం గుర్తించి వెంటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని కోరుచున్నాం. గిరిజన పోడు భూములకు కౌలు రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్గొండ రైతులు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమానికి సీపీఎం మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సహాయం 100 ఎకరాలు ఉన్నవారికే ఉపయోగపడుతుందన్న జోలకంటి పోడు భూములు కౌలు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కు పత్రాలపై గిరిజన రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని జోలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనగ కొనుగోలు కేంద్రం తీసేయడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రైతులు ఆందోళన చేపట్టారు. ఎలాంటి సమాచారం లేకుండా కేంద్రాన్ని మూసివేయటంపై మండిపడుతూ కర్షకులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఏప్రిల్ 15వ తేదీ వరకు కొనుగోలు చేస్తామని హామీనిచ్చిన అధికారులు చెప్పకుండా కేంద్రాన్ని మూసేయటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి మద్దతు ధరతో శనగలను కొనుగోలు చేయాలని సాగుదారులు డిమాండ్ చేశారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం దూసుకెళ్తోందని రాష్ట డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి ఆదిలాబాద్లో అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు 70% పూర్తి చేసుకున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ పథకం కింద జిల్లాలో 400 చెరువులు బాగుపడ్డాయన్న భూమారెడ్డి సాగురంగ బలోపేతమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.